ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నవీన్. ప్రస్తుతం నేను మంగళగిరిలోని ఐటీ పార్క్ వద్ద అయితే ఉన్నాను. ఇక్కడ నిజంగా చూస్తూ ఉంటే బిల్డింగ్స్ ఒక హైటెక్ సిటీలో ఎట్లా ఉన్నదో అట్లా కనపడతా ఉంది నాకు. అసలు 2014 ముందు ఇక్కడ ప్రాంతం ఏ విధంగా ఉంది, 2014 నుంచి 19 వరకు ఎట్లా ఉంది, 19 నుంచి 24 వరకు ఎట్లా ఉంది అనేది ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే అందరికి. మ్యామ్, నిజంగా చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం, బిల్డింగ్స్ కావచ్చు ఇదంతా కూడా చూస్తూ ఉంటే, కానీ కొన్ని కొన్ని మొత్తం అక్కడ కన్స్ట్రక్షన్స్ ఆగినట్లుగా కనపడతా ఉన్నాయి. అసలు మంగళగిరిలో ఫస్ట్ వచ్చిన ఐటీ కంపెనీ ఏదండి? మాది మా ఆఫీసే 5K సర్వీసెస్. మా ఆఫీసే 5K. అది 2017 ఇక్కడ స్టార్ట్ చేశారు అండ్ కరెంట్లీ 630 మెంబర్స్ వర్క్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా చాలా కంపెనీస్ కూడా వచ్చినాయి, బట్ సర్వే వాళ్ళకి వెళ్ళిపోయినాయి అనమాట ఇక్కడ నుంచి. సో స్టార్టప్స్ వచ్చినాయి, బట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ వైండప్ అయిపోయినాయి అవన్నీ. ఇక్కడ మనం చూస్తే మన బ్యాక్గ్రౌండ్లో చాలా వరకు కూడా బిల్డింగ్స్, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఏ కంపెనీస్ ఉన్నాయి? సో మనకి ఐటీ అండ్ ఐటీఎస్ రెండు ఉన్నాయండి. సో మాది ఐటీఎస్. సో కోర్ ఐటీ కంపెనీస్ కూడా మనకు ఉన్నాయి. ఏపీ సొల్యూట్ అని ఒకటి ఉంది, వీ హ్యావ్ ఎలక్ట్రానిక్స్ బేస్డ్గా ఎఫ్ట్రానిక్స్ ఉంది మనకి, అండ్ ఐటీఎస్ వీ సాఫ్ట్ అని ఒకటి ఉంది. అండ్ మాది మెడికల్ రిలేటెడ్గా చేస్తాం అనమాట, ఐటీఎస్ సర్వీసెసే మావి కూడా. మీరు ఇక్కడికి రాకముందు అంటే లేదంటే మీరు ఫస్ట్ ఎంప్లాయ్గా వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది ఏరియా, ఇప్పుడు ఎట్లా ఉంది? చెట్లు ఈ మాత్రం కూడా లేదు, అసలు చాలా డెజర్ట్ లాగా ఉండింది. తర్వాత ఫస్ట్ ఇది, తర్వాత దీని వెనకాల పై డేటాస్, ఈ రెండు స్టార్ట్ అయ్యాయి. తర్వాత మెల్లగా స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్ ఇవన్నీ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో అవి స్టార్ట్ అయినవే, కానీ తర్వాత అసలు ఏం స్టార్ట్ అవ్వలేదు. రీసెంట్గా ఒక్క బిల్డింగ్ కొంచెం కడుతున్నారు, ఇది తప్ప ఇంకా ఈ 5 ఇయర్స్లో ఆ ఒక్కటి తప్ప ఇంకేం లేదు. ఏ కంపెనీలు వచ్చి మనకి ఇంకా అవి ఒక కార్యరూపం దాల్చలేదండి? కేజే సిస్టమ్స్ ఇక్కడ ఉన్నింది, ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు వెనక్కి. ఇంకా చాలా మంది యాక్చువల్గా ఇది కూడా అంతే, ఇది అసలు స్టార్టే అవ్వలేదు. ఖాళీ ప్లేస్ కేటాయించారు కదండి మామూలుగా ఈ కంపెనీస్కి, స్థలాలు అయితే ఇచ్చేసారు. సార్ ఇప్పుడు అంటే ఇది పొలిటికల్గా నేను మాట్లాడాలంటే, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మీరు ఒక ఐటీ ఎంప్లాయీస్గా ఐటీ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది అనుకుంటా ఉన్నారు? ఇప్పుడున్న ట్రెండ్ బట్టి, ఇంతకుముందు ఉన్న హిస్టరీ బట్టి చూస్తే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే డెవలప్ అవుతుందని మేము అనుకుంటాం. ఎందుకంటే ఈ 5 ఇయర్స్లో జగన్ గారు చేసింది కూడా ఇటువైపు మాకైతే ఏం కనిపించలేదు. మరి ఇక్కడ వచ్చేసేసి ఇంకా ఎట్లాంటి కంపెనీస్ వస్తే డెవలప్ అవుతుంది అనుకుంటా ఉన్నారండి? ఇక్కడ ఎక్కువ ఐటీ అండ్ ఐటీఎస్ బోత్ అండి. ఎందుకంటే మనకి తెలుసు ఏపీలో మనకి చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, ఎంతోమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ జాబ్స్ హియర్. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయి దే ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. సో దట్స్ హౌ వీఆర్ మిస్సింగ్ ద ఇకానమీ. అక్కడ ఇకానమీ పర్స్పెక్టివ్లో మనం చాలా లాస్ అవుతున్నాం. సో మనకి ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్కువ వస్తే చాలా బాగుంటుంది, మనకు అలా టాలెంట్ ఉంది ఇక్కడ. నిజంగా నేను చాలామంది యూత్తో మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చేసేసి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారండి, వాళ్ళందరూ కూడా ఏంటంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మేము ఇట్లా వెళ్తూ ఉన్నాము, మా సొంత మా రాష్ట్రంలో మేము ఉంటే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుందంటూ ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? చాలా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అందరూ కూడా. కానీ ఇక్కడ ఒక కంపెనీ కూడా విజయవాడ మన మంగళగిరి ప్రాంతంలో కానీ విజయవాడ ప్రాంతంలో ఐటీ కంపెనీస్ ఏమీ లేవు. ఒక మా 5K, ఎలక్ట్రానిక్స్, వి సాఫ్ట్, ఈ కంపెనీలు మాత్రం ఇక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇప్పుడు ఈ 2019 నుంచి 24 వరకు ఏమొచ్చాయి? ఏపీ సొల్యూట్ అండి, అది కోర్ ఐటీ. అది ఎప్పుడుది మ్యామ్ అది కంపెనీ? అది మనకి 2018 ఆ టైంలోనే వచ్చింది. ఫస్ట్ కంపెనీ 2017 మాది 5K సర్వీసెస్. సో తర్వాత మనకి ఏపీ సొల్యూట్ వచ్చిందండి, దట్స్ ద ఏపీ సొల్యూట్ బిల్డింగ్. అండ్ ఇది ఎఫ్ట్రానిక్స్, ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే సిగ్నలింగ్, అసెంబ్లింగ్, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ వాళ్ళకి అనమాట, బీటెక్ చదివిన వాళ్ళకి. సో ఎక్కువ వీళ్ళు హైర్ చేస్తూ ఉంటారు. అండ్ వీ హ్యావ్ వీ సాఫ్ట్ ఇక్కడ. సో గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు బీపీఓస్లో వర్క్ చేయడానికి వాయిస్ బేస్డ్గా, సో అలాంటివన్నీ సర్వీసెస్ ఈ వీ సాఫ్ట్ కంపెనీలో అండి. అండ్ కమింగ్ టు 5K, ఐ వాజ్ టాకింగ్ అబౌట్ మై కంపెనీ, చాలా ఎక్సైట్మెంట్తో చెప్తున్నాను నేను. సో మా కంపెనీ వచ్చేసరికి యూఎస్ హాస్పిటల్స్కి హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట మేము. సో వీ కంప్లీట్లీ వర్క్ విత్ ద ఇంటర్నేషనల్ క్లయింట్స్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే ఖాళీ ప్లేస్ అంటే ఇక్కడ కంపెనీస్కి స్థలాలు కేటాయించినా కూడా ఆ కంపెనీస్ రాలేదు కొన్ని కారణాల వల్ల అని చెప్పేసి అంటా ఉన్నారు. సో చూద్దాం ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ కూడా ఈసారి మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఐటీ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.